హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ధనుష్. ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారనమాట. ఇంకా బిగ్ బాస్ నాన్ స్టాప్కి ఇంకా 7 డేస్ మాత్రమే ఉంది, ఇంకా 5 డేస్ ఓటింగ్ మాత్రమే ఉంది. సో ఉమా గారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఏంటి, ఈరోజు నటరాజ్ మాస్టర్ దగ్గరికి వచ్చారు, నటరాజ్ మాస్టర్కి ఓట్లు వేశారో లేదో కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. హాయ్ ఉమా గారు. హలో అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఓ చాలా బాగున్నాను. ఆఫ్టర్ 7 మంత్స్ మళ్ళీ నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎక్కడ బయట ఎక్కడ కనిపించలేదు, యూట్యూబ్ ఛానల్స్ కూడా స్టార్టింగ్ 2-3 వీడియోలు పెట్టారు, మళ్ళీ అవి కూడా కనిపించలేదు, అసలు ఏం చేస్తున్నారు ఏంటి? లేదు, ఆఫ్టర్ బిగ్ బాస్ ఒక 2-3 మంత్స్ కొంచెం మంచిగా బాగా స్పెండ్ చేసి పిల్లలతోటి తర్వాత నేను షూటింగ్ స్టార్ట్ చేశాను. మీకు తెలిసిందే, స్టార్ మోడల్ నేను ఇప్పుడు ఒక సీరియల్ చేస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ ఛానల్లో వర్క్ వచ్చింది, ఛానల్లో వర్క్ చేస్తున్నాను. కాబట్టి నేను కొంచెం నా ఫ్యాన్స్కి కొంచెం దూరంగా ఉన్నాను, అంతే తప్ప ఇంకేం లేదు. సో మీ అరుపులు మీ కేకలు బిగ్ బాస్ అవసరం మిస్ అవుతున్నారు, బయట మిస్ అవుతున్నారు అసలు? అంటే చూస్తున్నాను బిగ్ బాస్ 24x7 ఉన్నప్పుడు, చెన్నైలో వర్క్ చేస్తున్నప్పుడు చూశాను. తర్వాత దాన్ని 1 అవర్ చేసేసరికి ఆ టైమింగ్స్ మనకు సెట్ అవ్వక చూడట్లేదు. మ్యాక్సిమం మనం వాళ్ళ ఎవరైతే సీజన్ 5 నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరి కోసం చూశాను. తర్వాత నుంచి మాస్టర్ అలా సెటిల్ అయిపోయేసరికి మాస్టర్ కోసం కంపల్సరీగా చూశాను, మాస్టర్ని సపోర్ట్ చేశాను. మాస్టర్తో పాటు కొంతమంది కాంట్రవర్సీ అనే పేర్లు ఏదో బయట వినిపిస్తున్నాయి, కానీ అది మాకు అంతగా అనిపించలేదు. కాబట్టి మేము దాన్ని ఏమో మరి కాన్ఫరెన్స్ ఎవరో అంటున్నారు, ఏదో మరి ఎవరో అతను ఏదో నాగార్జున అంట, ఏదో మూవీ అంట, శివ అంట, ఏదో మరి కాంట్రవర్సీ అనిపించింది లోపలికి వెళ్ళాక. అసలు చెప్తున్నాను కదా, నేను ఓన్లీ చూసింది సరియు నటరాజ్ మాస్టర్ కోసమే చూసింది నేను. సరియు 4th వీక్ వచ్చిన తర్వాత నటరాజ్ మాస్టర్ కోసమే చూశాను నేను. ఇంకా అక్కడి నుంచి అదే 24x7 అంతా చూశాను లైవ్లో, ఎలా ఉంటుంది ఎలా ఆడుతున్నారు అని. ఎప్పుడైతే 1 అవర్ చేశారు అక్కడి నుంచి నేను మళ్ళీ తగ్గించేశాను. అంటే ఎందుకు మీ సీజన్లో చాలా మంది వచ్చారు హౌస్లో, హమీద కానివ్వండి, నటరాజ్ మాస్టర్, ఇంకా ఇంకిద్దరు ముగ్గురు వచ్చారు. సో అందరికీ సపోర్ట్ చేయకుండా ఓన్లీ మాస్టర్కి ఎందుకు? అంటే ఎందుకు అంటే అన్యాయం జరిగింది. ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది. సీజన్ 5లో సరియు వచ్చేసింది 1st వీక్, 2nd వీక్ నేను వచ్చాను, 4th వీక్ మాస్టర్ వచ్చారు, దాని తర్వాత అందరూ ఉన్నారు. వీళ్ళు మాకు తెలుసు మాస్టర్ కెపాసిటీ ఏంటి, మాస్టర్ ఎలా ఆడతాడు, మాస్టర్ ఎలా మాట్లాడతాడు నాకు తెలుసు. కాబట్టి మళ్ళీ బిగ్ బాస్ ఓటీటీకి వెళ్తున్నారని తెలిసేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దాంతోపాటు సరియు, ఎందుకంటే సరియు కూడా టాలెంట్ చూపించుకోవచ్చు. పాపం మాది సరియు మ్యాక్సిమం చేసింది, కానీ మీకు తెలిసిన సంగతి బిగ్ బాస్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మీ ఫ్రెండ్ కాంట్రవర్సీ శివ గారు ఉన్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో. అందరూ నిజంగా అంటే బయట జనాలు ఎలా ఉంటారంటే కాంట్రవర్సీ పాపం రాకపోయినా కాంట్రవర్సీ శివ అని చేశారు, కానీ అక్కడ ఎంటర్టైనర్ ఎవరంటే అదే అంటే కాంట్రవర్సీ చేస్తారేమో అనుకున్నారు, కానీ దాన్ని శివ కొంచెం నాగ్గా ఆడి నేను ఫైనల్స్ వరకు ఉండాలి అంటే కాంట్రవర్సీ అంతా పక్కన పెట్టి ఎంటర్టైన్ చేయాలని చెప్పి ఎంటర్టైన్ జోన్లోకి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు కాంట్రవర్సీ శివ నువ్వు బయటకు వచ్చిన తర్వాత కాంట్రవర్సీ శివ కాదు, ఇప్పుడు మా అందరి మెచ్చిన మా అందరి మనసులు దోచుకున్న ఎంటర్టైనర్ శివ. సో మీ ఫేవరెట్స్ ఎవరు ఇప్పుడు హౌస్లో? నటరాజ్ మాస్టర్ వచ్చారు కాబట్టి ఇంకా టాప్ 2లో ఎవరు ఉంటారండి? ఎవరు టాప్ 2 అనే కాదు, విన్నర్ ఇస్ అంటే అఖిల్ విన్నర్ నాకు తెలిసిన మటుకు అయితే, ఎందుకంటే సీజన్ 4 టాప్ 2 దాంట్లో అఖిల్ ఉన్నాడు, ఇప్పుడు కూడా విన్నర్ అఖిలే. ఎందుకంటే అబ్బాయి ఆడే విధానం కానీ మాట్లాడే విధానం కానీ అంతా బాగుంటుంది. నాకు తెలిసిన మటుకు అఖిల్ శివ ఇద్దరు ఉంటే బాగుంటుంది నాకు అనిపిస్తుంది. బిందు, బిందు మీద మీ ఒపీనియన్? నాకు అసలు ఆ అమ్మాయి మీద ఒపీనియన్ అనేది అడగకండి, ఎందుకంటే ఆ అమ్మాయి కయ్యి కయ్యి ఆడిచే విధానం కానీ ప్రతి ఒక్కరి మీద నోరేసి పడేస్తే అది అక్కడ వర్కౌట్ అవ్వదు. కానీ అమ్మాయిలో చర్య అవుతుంది కాబట్టి ఇంక మనం ఏం చేయలేము. అమ్మాయి మీద నేనేమి, నాకు అసలు అమ్మాయి గురించి తెలీదు, నేను ఎప్పుడు అమ్మాయితో వర్క్ చేయలేదు కాబట్టి నేను అమ్మాయి గురించి ఏం చెప్పను. బట్ టాప్ 2లో నాకు తెలిసిన మటుకు శివ అండ్ అఖిల్ ఉంటారు, అఖిల్ విన్నర్, శివ ఇస్ రన్నర్. సో పాత కంటెస్టెంట్స్ అందరినీ మళ్ళీ ఓటీటీ తీసుకునే అవకాశం ఉంది, ఈ సీజన్ అయిపోయింది నెక్స్ట్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. సో మీరు ఏమన్నా ఛాన్స్ ఉంటే వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏమో మేమి నన్ను స్టార్మా వాళ్ళు బిగ్ బాస్ సీజన్ 5కి తీసుకున్నారు, బాగా సపోర్ట్ చేశారు కాబట్టి మళ్ళీ బిగ్ బాస్ నాన్ స్టాప్ పిలిస్తే కనుక ఖచ్చితంగా వెళ్తాను. ఇప్పుడు మా మాస్టర్ ఎలా వచ్చానో అలానే వస్తానని నేను అనుకుంటున్నాను. సో మీ ఇద్దరు కాంబినేషన్ కూడా మిస్ అవుతుంది ఒకసారి. బంగు అంటే చూసారు ఎలా వస్తున్నాడు అంటే మీరు అందరు ఉన్నారు కదండి, మేమందరూ ఉంటే ఎలా వస్తా పాపం అతను చెప్పండి. ఏం బంగు, థ్యాంక్ యూ మా గారు, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అదే చెప్పాను కదా, ఇప్పుడైతే రైట్ నౌ స్టార్మాలో చేస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ జూలైని స్టార్ట్ అవుతుంది మూవీస్ సైన్ చేశాను, అవి మీకు త్వరలోనే నేను తెర మీదకి వచ్చినప్పుడు తెలుస్తుంది, యాజ్ వెల్ యాజ్ చెన్నైలో వర్క్ వచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్.